ఎవరి ముఖం చూసినా మన మనోడేయాలంటే భావంతో పనిచేయాలి తప్ప ఇక్కడ కూడా మీరు అయ్యో నాకు ఓటే లేదు, నువ్వు నాకు ఇంటికి పోతే నన్ను కూర్చోబెట్టలేదు, చాయలేదు, ఇట్లాంటి అని కూడా ఉండద్దని చెప్పి మనం చేస్తాం. దాన్ని తిడతా ఉన్నారు మీరు అప్పుడప్పుడు. సార్కి బాధనే లేదు, సార్ని తెచ్చుకోవడానికి పోతే పని చేస్తాడు, సార్ను దృఢాన్ని పోతే పని చేస్తాడు, చేస్తానే వాళ్ళ వికేత వదిలిపెడతాను. వాళ్ళ వికేత నా సంస్కారం కొట్టే సంస్కారం కాదు నాది. మోసం చేసే వాడికి మోసం చేసే సంస్కారం కాదు నాది. ఆ మోసం చేసే వాళ్ళను ఆ పిచ్చే వాళ్ళను మనకు సందర్భం వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళను ప్రజలు అర్థం చేసుకుంటే వాళ్ళు తప్ప మారాటలను చేసే ఆస్కారం లేదు. కాబట్టి ఇదే కల్చర్ ఇక్కడ ఉండాలి తప్ప ఆ వేరే కల్చర్ ఉండద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేస్తున్నా, ధర్మాన్ని మాత్రం తప్పకండి, ధర్మాన్ని మాత్రం తప్పకండి. న్యాయం ఏందో అన్యాయం ఏందో మనవాడేవడో మనవాడు కాని వాడు ఎవడో తప్పకుండా గుండెలు పెట్టుకోవాలి, మన వాళ్ళని ఆదరించుకోవాలి. మనకు సాయం చేసే వాళ్ళను మన వెంట ఉండేవాళ్ళను ఆదుకునే వాళ్ళకి సాయం చేయాలి తప్ప వట్టి మీద దండం పెట్టగానే కాలు ఒక్కగానే ఆడమైపోతే మన బతుకు ఆడమైపోతారనే విషయంలో మర్చిపోతాయని మనం చేస్తున్నాం.